ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంగతి నేను తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎన్నో రోజులుగా ఈ విషయాన్ని నేను చెప్పాలి అని అనుకున్నాను, కానీ నాకు సమయం రాలేదు. ప్రియులారా, ఇంతవరకు దేవుని గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం, కానీ దేవుని గురించి పూర్తిగా మనం తెలుసుకోలేదు. దేవుని గురించి పూర్తిగా వ్రాయబడి ఉన్నటువంటి సంగతులలో దేవుని గురించినటువంటి పూర్తి వివరాలు ఇంతవరకు యావత్ ప్రపంచంలో ఎవ్వరూ తెలుసుకోలేదు. అలాంటి విషయాలు ఈరోజు మీరు వినబోతున్నారు. దేవుని గురించి దేవుడు రాసినటువంటి ఒక మంచి విషయాన్ని మనం ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి, పరిశుద్ధ దేవుడు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి నిజంగా యావత్తు ప్రపంచానికి పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి ఉందంటారా? లేదండి, దేవుని గూర్చి తెలివి లేదు. అందుకే దేవుని గురించి ఈరోజు చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ఏదో చూసొచ్చినట్టు. చూసారా మీరు? దేవుని దగ్గర ఉన్నారా? దేవుని ప్రక్కన ఉన్నారా? దేవుని ఎదురుగా ఉన్నారా? ఈ భూప్రపంచంలో ఏ కాలమందు ఎవడునూ తండ్రి అయిన దేవుని చూడలేదు అని బైబిల్ చెప్పినప్పుడు, దేవుని గూర్చి ఎలా చెప్పగలరు చెప్పండి? చూడని దేవుణ్ణి లేడంటే తెలివి తక్కువ వాడు గనుక అలాగంటున్నావు. దేవుని గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు తెలివి లేదు. దేవుని గురించి మాట్లాడాలంటే, దేవుని గురించి చెప్పాలి అంటే, దేవుని గురించి వివరించాలి అంటే, పాడాలి అంటే ఎవరు చెప్పాలో వారే చెప్పాలి. అందుకే యావత్తు ప్రపంచములో ఇంతవరకు ఎవరు దేవుని గురించి చెప్పని ఎత్తులో ఈరోజు మీరు దేవుని గురించి తెలుసుకుంటారు. దేవుని గురించి దేవుని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే దేవుని చూసిన వారు, దేవుని దగ్గర ఉన్నవారు కోటానుకోట్లు దేవదూతలు, కోటానుకోట్ల మంది దేవదూతలు. ఆ దేవదూతలందరూ ఏమని అంటున్నాయో ఒకసారి బైబిల్ తెద్దాం మనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం తీక్షణంగా ఇక ఆలోచించాలి. దేవదూతలు అంటున్నాయి 2వ వచనంలో, ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండి, యెహోవా పరిశుద్ధుడు. 3వ వచనం చూడండి ఒకసారి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
సర్వలోకము దేవదూతలు అంటున్నాయి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతల్ని దేవుడు అనుమన్నాడా అంటున్నాయా దేవుడు ఈ పాట రాసి దేవదూతలకు ఇచ్చాడా ఇలా పాడమని ఆలోచించాలి మళ్ళీ చెప్తాను దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎందుకు అంటున్నాయి అనుమన్నాడా ఎందుకు అవి అలా పిలుస్తున్నాయి ఏం చూసి పిలుస్తున్నాయి ఆయన గురించి ఏం అర్థమయ్యే అవి మాట్లాడుతున్నాయి ఆయన గురించి ఏమి తెలుసుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రారంభించాయి ప్రారంభ పాట దేవదూతలు దేవదూతలు పాడిన పాటలలో దేవుని గురించి అవి మొట్టమొదటిసారిగా అవి పాడుతున్నటువంటి పాట యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి గాన ప్రతిగానాలు ఎవరెవరు కోటాను కోట్లు దేవదూతలు 1000 మంది కాదు లక్ష మంది కాదు కోట్ల మంది కాదు కోట్ల కొలది వాటి లెక్క కోట్ల కొలది కోటాను కోట్ల మంది యెహోవాను చూసి అంటున్నాయి ఈయన పరిశుద్ధుడు 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 ఎందుకు ఈ పాట పాడుతున్నాయి ఎందుకు పరిశుద్ధుడని పిలుస్తున్నాయి ఎందుకు పరిశుద్ధుడు అని అవి ఈ మాటతోనే ప్రారంభించాలని అవి ఎందుకు అనుకున్నాయి ఆలోచించాలి ఒకసారి ఏం చూసాయనిలో ఆయన చూసి ఆయనలో చూసింది ఇవి అంటున్నాయి ఆయనలో చూసినవి ఇవి పాడుతున్నాయి ఆయన క్యారెక్టర్ అంతా చూస్తున్నాయి ఈయన నిజముగా పరిశుద్ధుడు ఒకటోసారి పరిశుద్ధుడు రెండోసారి పరిశుద్ధుడు మూడోసారి పరిశుద్ధుడు ఈయనను ఈ పేరు పెట్టే పిలవాలి ఈయనలో మేము చూస్తున్నది మేము కనుగొన్నది ఈయన గుణం ఈయన లక్షణం ఈయన ప్రవర్తన ఈయన జీవితం ఇవన్నీ మేము చూస్తున్నాం మానవుడు పుట్టి నేటికి సుమారు 6000 7000 సంవత్సరాలు అయిందేమో కానీ సుమారు కానీ తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు కోటాను కోట్ల సంవత్సరాలు దేవుడి దగ్గర దేవదూతలు నివసిస్తూ 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 ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కోట్ల సంవత్సరాలు కోట్ల మంది దేవదూతలు దేవునిని చూశాయి చూసి అవి అంటున్నాయి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయట గాన ప్రతిగానాలు చేస్తుంటే ఏమైందండి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను గాన ప్రతిగానాలు అందరూ 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 చెప్పండి అందరూ చెప్పండి అందరూ పాడండి కోటాను కోట్ల మంది కోట్ల సంవత్సరాల నుండి ఆయన ముందు అవి చూస్తూ ఆయనను చూస్తూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పాడుతుంటే గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కాదులుచు మందిరము ధూమము చేత నిండగా గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి పరలోకములో ఉన్న గడప కమ్ములు కదులుతున్నాయట
నీ దగ్గర ఉన్న గడప కమ్ములు ఒక పెద్ద సౌండ్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి గడప కమ్ములు కదులుతూ ఉంటాయి ఓఫర్స్ కి సౌండ్ కి కానీ పరలోకములో ఉన్నటువంటి గడప కమ్ముల పునాదులు ఎంత స్ట్రాంగ్ అలాంటి దేవ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి గడప కమ్ముల పునాదులే కదులుతున్నాయి అంటే ప్రియులారా ఎంత గట్టిగా అంటున్నాయి ఎంత గట్టిగా పారుతున్నాయి ఎంత గట్టిగా చెబుతున్నాయి ఎంత గట్టిగా అంటున్నాయి ఎంత గట్టిగా పిలుస్తున్నాయి అవి మీరు ఆలోచించాలి ఎవరైనా మనకు మంచి వ్యక్తి తెలిసిన వ్యక్తి వచ్చారనుకోండి ఆయన వస్తున్నారు చప్పట్లు కొట్టండి అంటే చాలా గట్టి కొడతాం మనకు నచ్చిన వ్యక్తి అయితే ఇంకా గట్టి కొడతాం మనల్ని ప్రేమించిన వ్యక్తి అయితే ఇంకా గట్టిగా కొడతాం అదే మనల్ని తిట్టిన వ్యక్తి వస్తున్నాడు అనుకోండి ఏమంటాం సౌండ్ తగ్గించేస్తాం అవసరమైతే ముందు ముందున్నటువంటి వీప్ మీద ఎవడో ఉంటే మన ముందు వాడి ముందు ఎలగెలగ అంటాం నచ్చితే గట్టిగా దర్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  అని కొట్టేస్తుంటాం ఓ వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారని ప్రియులారా అవి ఎందుకండి అంత ఆనందంగా అంటున్నాయి అంత గట్టిగా ఎందుకు అంటున్నాయండి అవన్నీ అవే మాట ఎందుకు అంటున్నాయండి ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ బైబిల్లో ఈ మాట రాయబడినవి ఎందుకు అలా పిలుస్తున్నాయో అని నిజంగా ఆలోచిస్తే దేవుడు అంటే ఏంటో అర్థమైపోతాడు ఆలోచిస్తే దేవుడు అర్థమైపోతాడు మానవుడికి అర్థమైందో అర్థమవలేదో కానీ దేవదూతలకు బాగా అర్థమైంది దేవుని పిల్లలమైనటువంటి మానవులకు దేవుడు అర్థమవలేదు కానీ దేవుని ముందు ఉన్నటువంటి కొన్ని కోటాను కోట్లు దేవదూతలకు దేవుడు అర్థమైపోయాడండి ఈయన పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు ఈయన తీర్చే తీర్పు గాని ఈయన చెప్పే న్యాయము గాని ఈయన చేసే కార్యక్రమాలు గాని ఇవన్నీ చూస్తుంటే ఈయన దగ్గర మాకు తప్పే కనిపించటం లేదు అంటానండి అవి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనములు చూడండి అటు తరువాత బహుజనుల స్వరము వంటి గొప్ప స్వరము శబ్దము పరలోకమందు ఇలాగు చెప్పగా నేను వింటున్నాను ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును మన దేవునికే చెల్లును మన దేవునికే చెల్లును అంటున్నాయి దేవుణ్ణి మన దేవుడు మన దేవుడు మన దేవుడు ఈయన మన దేవుడు అప్పుడప్పుడు అంటారు మా జాన్సన్ అన్నయ్య మా తాత మా ప్రసన్న డాడీ ఏ అలాగంటారు మా జాన్సన్ అన్నయ్య వచ్చాడు ఏ మా డైరెక్టర్ గారు వచ్చారు ఎందుకు ఇలా అంటారు మేమంటే మీకు ఇష్టం మేమంటే మీకు చాలా ఇష్టం అందుకే మా అనే పదాలు వాడుతున్నారు దేవదూతలు కూడా అంటున్నాయి మన దేవుడు గురించి మనం చెప్పాలి మన దేవుడు గురించి మనమే చెప్పాలి మన దేవుడు గురించి చూసాం గనక మనమే మాట్లాడాలి ఎవరు ఎవరిని చూస్తే వాళ్ళ గురించి మాట్లాడతారు దేవుని గురించి ఎవరు చూడలేనప్పుడు ఆయన దగ్గర నిలవలేనప్పుడు ఆ మహాలోకానికి వెళ్ళనప్పుడు దేవుని ఏ కాలమందు చూడలేనప్పుడు నువ్వేం చెప్తావు చూసిన అవి చెప్తాయి ఏం చూసాయో ఎంత కాలంగా చూస్తున్నాయో ఇంతవరకు మనిషి చూడనిది దేవదూతలు చూసి చెబుతున్నాయి ఏమని పరిశుద్ధుడు 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 దేవుని స్తుతించుడి మహిమ ప్రభావములు మన దేవునికే
చెలును ఆ ఆయన తీర్పులు ఆయన తీర్పులు తొందర చదువు బాబు ఆయన తీర్పులు సత్యములు న్యాయములు దేవుడు తీర్పు తీర్చాడంటే అది సత్యం దేవుడు తీర్పు తీర్చాడంటే న్యాయం అంటే దేవుడు ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడా ఇవ్వడు దేవుడు ఎప్పుడు తప్పుగా మాట్లాడాడు అవే మాట్లాడేస్తున్నాయి దేవదూతలే చెప్పేస్తున్నాయి దేవుడు సత్యవంతుడు దేవుడు న్యాయవంతుడు ఆయన తీర్పులు సత్యములు ఆయన తీర్పు ఇచ్చాడంటే సత్యం కానీ ఈ రోజు మనిషి ఏమంటాడు కోర్టులో నాకు దేవుడు అన్యాయ తీర్పు ఇచ్చాడు నీకేం అర్థమైందిరా నీకేం అర్థమైంది దేవుడు నాకు అన్యాయం చేశాడు అందుకే నేను ఇలా పేదవాడిగా పుట్టాను నీకేం అర్థమైంది దేవుడు నాకు అన్యాయం చేశాడు అందుకే పిల్ల పుట్టకుండా చేసేశాడు నీకేం అర్థమైంది దేవుడు అన్యాయం చేశాడు నాకేంటో పెళ్లి కాకుండా చేసి పడేశాడు నీకేం అర్థమైంది దేవుడి గురించి ఇక్కడ ఉన్న నువ్వు మాట్లాడే మాటలు పరలోకంలో దేవుని ముందు ఉన్నటువంటి దేవదూతలు మాట్లాడే మాటలకి నీకు దేవదూతలకి చాలా వ్యత్యాసం ఉంది నువ్వు మాట్లాడినప్పుడు ప్రతిసారి దేవుడు ఏదో తప్పు చేసినట్టు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడు ఈ ప్రశ్న అడిగేవంటేనే దేవదూతల కంటే దరిద్రమన్నీ అంతేనా మరి నీ మీద అవే బెటర్ చాలా బెటర్ పరిశుద్ధుడు 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 అని పాపం చెయ్యని దేవదూతలు యెహోవా పరిశుద్ధ ప్రభువా అంటావు నువ్వు చూసావా ఏమర్థమైపోయింది దేవదూతలకు బాగా ఆలోచించండి అవి అంటున్నాయి ఆయన తీర్పు తీరిస్తే సత్యము ఆయన తీర్పు తీరిస్తే న్యాయము ఇంకా అలాగే అంటున్నాయి కదండి ఆయన తీర్పు సత్యములు ఆయన తీర్పు న్యాయము ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు అంటే అవి అంటున్నాయి మంచి తీర్పు ఇస్తాడు మంచి జడ్జిమెంట్ ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా దేవుని కళ్ళ ముందు అవి ఉండి చూస్తున్నాయి ఏంటి దేవుడు ఏంటి ఈయన క్యారెక్టర్ ఏంటి ఈయన ప్రవర్తన ఏంటి ఈయనలో అన్యాయమే లేదు ఈయనలో తీర్పు తీర్చినప్పుడు ఆయన ఏది చెబితే అదే రైటు ఆయన ఏమంటే అదే రైటు ఆయన ఏం చేస్తే అదే రైటు ఆయనలో మేము చూస్తున్నాం ఆయన దగ్గర మేము చూస్తున్నాం ఆయన దగ్గర ఉండి చూస్తున్నాం ఆయన ముందు చూసినవే ఆయన ముందు మేము మాట్లాడుతున్నాం అబద్ధం మాట్లాడితే అప్పుడప్పుడు గ్యాస్ కొడుతుంటారు కొంతమంది అంతే కదండి అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం పొంగించేస్తాం దేవదూతలు అలాగా లేనివి మాట్లాడడం లేదు మనలాగా మీలాగా అవి అంటున్నాయి ఉన్నవే మాట్లాడుతున్నాయి ఆయనలో చూసినవే మాట్లాడుతున్నాయి ఆయన దగ్గర ఏం చూసాయి ఆయన చాలా మంచివాడు ఆయన చాలా మంచివాడు ఆయన్ని మేము చూసినప్పుడు ఆయనలో మాకు ఏం కనిపించిందంటే ఆ పరిశుద్ధతే కనిపించింది అందుకే ఏదో ఒకటోసారో మేము పరిశుద్ధుడు అనే కంటే పరిశుద్ధుడు 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 అని మేము గాన ప్రతిగానాలు చెయ్యాలి అవే అవి చేస్తున్నాయి మరొక వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా మరొక వచనం చూద్దాం నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 9:5 నెహెమ్యా 9:5 నిరంతరము మీకు దేవుడై ఉన్న నెహెమ్యా 9:5
అప్పుడు లేవీయులైనా అప్పుడు లేవీయులైనా యేషువా యేషువా కద్మియేలు కద్మియేలు వాని ఆ హషబ్నియా హషబ్నియా శరద్యా శరద్యా హోదియా హోదియా శబన్యా శబన్యా పెదహయా అని వారు నిలబడి ఆ నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్నా నిరంతరము మీకు దేవుడై ఉన్నా యెహోవాను స్తుతించుడని చెప్పి యెహోవాను స్తుతించుడి అని చెప్పి ఇలాగు స్తోత్రము చేసి ఇలాగు స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన సకల ఆశీర్వాదములకు వచనములకు స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక ఏమంటున్నాయండి అవి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును పరిశుద్ధుడుగా ఉన్నవాడు ఆకాశ సైన్యమంతా నమస్కారము చేయును ఆరవచనం చదువునానా నీవే అద్వితీయుడవైన యెహోవా నీవే ఆకాశము మహాకాశములను వాటి సైన్యములు భూమిని దానిలోని ఉన్నది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నదంతయు సృజించి వాటన్నిటిని కాపాడువాడు మొత్తం యావత్తు సృష్టిని కాపాడుతున్నది దేవుడట అన్నిటికీ భోజనం అన్నిటికీ నీరు అన్నిటికీ కావలసినవి పురుగు కావలసినవి సింహాలకు కావలసినవి చెట్లకు కావలసినవి మొక్కలకు కావలసినవి మానవులకు కావలసినవి చేపలకు కావలసినవి జీవరాశులకు కావలసినవి ఆకాశమునకు కావలసినవి అన్నిటినీ ఆయనే కాపాడువాడు ఆయన ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది ఆకాశ సైన్యమంతా కూడా టోటల్ ఆకాశం మీద సైన్యాలు ఉన్నాయట ఆ సైన్యమంతా నీకే నమస్కారము చేయుచున్నది ఎందుకండి నమస్కారం చేస్తుంది ఆకాశ సైన్యమంతా ఆకాశంలో ఉన్న సైన్యమంతా నమస్కారం ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు సైన్యం సైన్యం అంతా వచ్చి సెల్యూట్ చేస్తుంది దేవుడు వచ్చినప్పుడు దేవుని చూసినటువంటి ఈ దేవదూతలందరూ ఆకాశ సైన్యము పరలోకములో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నమస్కారం చేస్తుందట మీకే నమస్కారం చేయాలి మీరే సూపర్ ఇంత కదండి దేవుని గురించి ఏమనాలి దేవుని గురించి అవి ఏమంటాయి దేవుని గురించి వాటికి ఏమర్థమైంది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి ఆ 24 పెద్దలు సింహాసనము ఎదుట ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న ఆయనకు నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృజింపబడిను కదా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి 24 పెద్దలు ఏం చేస్తున్నారట నీవే మహిమ ఘనత ప్రభావములు పొందాలి అని వారికి కిరీటాలు ఇస్తే ఈ కిరీటాలన్నీ కూడా దేవుని ముందు పెట్టేస్తున్నారట నువ్వే నీకే మహిమ ఉండాలి నువ్వే ఇవన్నీ కూడా ఘనత పొందాలి ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవు నీవు నిర్దోషివి నీవు మంచివాడివి నీలో తీర్పు ఇచ్చినప్పుడు మేము మంచి తీర్పు చూసాం న్యాయమైన తీర్పు చూసాము నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే నీలో నుండి మేము చూసాం గనుక నీ తీర్పులు సత్యములు నీ తీర్పులు న్యాయములు మాకెందుకు దేవదూతలమైనటువంటి మాకు ఇవన్నీ ప్రియమైన దేవుని పిల్లరా ఏమర్థమైంది దేవదూతలకు ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి
దేవదూతలందరూ యెహోవా పరిశుద్ధుడని ఆయన ముందు సాగిలిపడి నమస్కారం చేస్తూ 24 పెద్దలుగా ఉండి కిరీటాలు ఇచ్చినా సరే ఆ కిరీటాలు దేవుని ముందే ఎదుట వేసేస్తున్నారు అంటే ప్రియమైన దేవుని పిల్లారా ఏం అర్థమైందంటే వాటికి మాకెందుకులే కిరీటం మాకెందుకు దేవా పెట్టుకుంటే మీరే పెట్టుకోవాలి అనుభవిస్తే మీరే అనుభవించాలి మహిమైన ఘనతైన ప్రభావమైన అన్ని మీకే చెల్లుతాయి ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు అంతే కదండి ఎవరైనా ఒక పనివాడిగా వచ్చినటువంటి వాళ్ళు పురుషుడైనా స్త్రీ అయినా ఏమ్మా ఇంకా పెళ్లి చేసుకోవా అంటే అప్పుడప్పుడు అనేటటువంటి మాటలు ఏంటంటే ఈ అయ్యగారి దగ్గర ఇంకా మేము ఉండిపోతామండి ఎందుకంటే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మాకు అన్నీ కొంటారు మా అయ్యగారు చాలా మంచివాళ్ళు అదేటే మేము ఇంకెలాగే ఉండిపోతామంటే ఆయన బ్రతికినంతకాలం ఇంకా ఆ ఇంట్లో నేను పనిచేస్తూ ఉండిపోతానండి అని ఒకవేళ అంటే ఏమర్థమైంది మనకి అతను చాలా మంచి అతను అనమాట చాలా బాగా చూస్తున్నాడు అనమాట మంచతనుగా ఉన్నాడు గనుక బాగా చూస్తున్నాడు గనుక పెళ్ళి కూడా వద్దులేండి పెళ్ళి కూడా చేసుకోకుండా ఇక్కడే ఉండిపోతానండి అని అప్పుడప్పుడు అంటున్నప్పుడు మనకి ఏం అర్థమైంది ఒకసారి ఆలోచించండి మంచి వాళ్ళ దగ్గర ఉంటే అలాగే ఉంటారు మరి దేవదూతలు వాటికి పెళ్ళిళ్ళా లేవు మరి అవి పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ అవి రాత్రింబగళ్ళు ఏమంటున్నాయో ఒకసారి ఆ ప్రకటన గ్రంథం 4:8 వచ్చిన చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 4:8 వచ్చినము ఆ నియమం 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు 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 మానక ఎందుకంటే అవి అంత అదే మాట పట్టుకున్నాయి ఒకసారి ఆలోచించండి అవే ఎందుకు మాట్లాడుతున్నాయి అవే మాట చెప్పండి చాలా మంది ఈ మధ్యన అంటున్నారు యెహోవా పాత్ర కల్పితం చూసావా దేవదూతలు అయితే పళ్ళు రాలగొట్టేశాను యెహోవా పాత్ర కల్పితమా చూసావా నువ్వు దేవుడి గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు తెలియకలేండి తెలియకే తెలిసినవేం మాట్లాడతాయో తెలియక నువ్వేం మాట్లాడతాయో నీకు అర్థం అవ్వాలి చూడలేదు గనక ప్రక్కన లేవు గనక ఆయనతో సహవాసం చేయలేదు గనక నీకు తెలియదు ఆయన ముందు ఉన్న దేవదూతలకు ఆయన ఏంటో బాగా తెలుసు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ రాత్రింబగళ్ళు మానక చెబుతున్నాయట ఎందుకు అవి చెబుతున్నాయి దేవుడు అర్థమైపోయాడు వాళ్ళకి ఈయన చాలా మంచి ఆయన ఈయన పరిశుద్ధుడు ఈయన సత్యవంతుడు న్యాయవంతుడు అవి చూస్తున్నాయి ప్రియులారా అవెందుకు అలా దేవుని ముందే ఉండిపోయి అవి దేవుని దగ్గర ఎందుకు అలాగా కోట్ల సంవత్సరాలుగా సేవ చేయడానికి అవి ఎందుకు ఇష్టపడుతున్నాయి దేవదూతలను దేవుడు ఎలా చూస్తున్నాడు సత్యవంతుడు అన్నాయంటే న్యాయవంతుడు అన్నాయంటే వాటిని కూడా బాగా చూస్తున్నాడు కదండి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ రాత్రి మగళ్ళు అలాగే ఉండిపోయి ఇంక మీరు ఇలాగే ఉండిపోయింది ఉండిపోండి అంటే ఏమనుకుంటాయి ఎట్రా బాబు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంక 24 గంటలు ఇలాగే చెప్పుకొని ఉండాలా
ఇంక మేము పక్కనకి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ మరి మాకు ఇలాంటి అవకాశాన్ని ఏమి లేవా అనుకుంటాం మనమైతే. కానీ అవి పరిశుద్ధులు పరిశుద్ధులు అంటూ ఉంటాయి. భోజనం టైంకి వెళ్ళిపోయి మన్నా మన్నా తింటూ ఉంటాయి. అంటే దేవుడు భోజనాలు పెడుతున్నాడు వాళ్ళకి, వాటికి ఉన్నాయి భోజనాలు. ఎంతమందికి? పది మందికి, ఇరవై మందికి, వంద మందికి, రెండు వందల మందికి, ఐదు వందల మందికి, వెయ్యి మందికి కాదు. అవన్నీ అవి భుజిస్తున్నాయి అంటే కోట్ల మందికి భోజనం పెట్టి వాటికి పదవులిచ్చి కొంతమందిని కెరూబులుగా, సెరాపులుగా, అధికారులుగా, ప్రధానులుగా, ఏంటండి దేవుడు దేవదూతలను చూసే విధానం ఆలోచించండి. కొందరిని ప్రధానులుగా, అధికారులుగా, ప్రధానులు ఉన్నారట, అధికారులు ఉన్నారట, కెరూబులు ఉన్నాయట, ప్రధాన దూత అయిన మిఖాయేలు, ఇవన్నీ విన్నారు మీరు? ప్రధాని దేశ దేశానికి ఒక ప్రధాని, కానీ పరలోకంలో ప్రధానులు. ప్రధాని పోస్ట్ అంటేనే చాలా, ప్రధానమంత్రి అంటే ఎంత పెద్ద అయినా అలాంటి పోస్టు ఇచ్చారు అంటే ఏమని ఆలోచించాలి? పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ పదవులు పదవులలో ఉంటూ ఇచ్చిన పదవిని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆహారం తింటూ యెహోవా పరిశుద్ధుడు అంటూ దేవుని దగ్గర ఉన్నటువంటి అవి అనుకుంటున్నాయి, ఏంటి ఈయన, ఈయన నడిపించడం ఏంటి, ఈయన మమ్మల్ని పోషించడం ఏంటి, ఆయన ముందు మేము ఉండడానికి, పరలోకంలో ఉండడానికి అవకాశం ఏంటి, ఏంటి ఈయన సత్యవంతుడు, న్యాయవంతుడు, పక్షపాతము లేనివాడు, ఎంత మంచివాడు. వాళ్ళ పిల్లల దగ్గరికి పంపించినప్పుడు, భూమి మీదకి మేము దేవదూతలుగా మానవ రూపంలోకి వెళ్ళినప్పుడు అతడు విశ్వాసి అయినటువంటి తండ్రి అయిన అబ్రహాం అయినా అతని చేత, అతని కొడుకుల చేత మాకు భోజనాలు పెట్టించాడు. ఆయన మంచి దూడను కోయించాడు వాళ్ళ కొడుకులతో, వాళ్ళ పిల్లలతో మాకు భోజనాలు పెట్టించాడు. వాళ్ళ పిల్లలు మాకు భోజనాలు పెట్టడం ఏంటి? అసలు దేవుని కుమారుల దగ్గర మేము భోజనం చేయడం ఏంటి? మేము వెళితే వాళ్ళు పెడితే మీరు తినాలని చెప్పడం ఏంటి? ఏంటి ఈయన పోషించడం? చాలా మంచి ఆయనగా మాకు కనిపిస్తున్నాడు. ఈయనలో మాకు కనిపిస్తున్నది సత్యం, న్యాయం, ఈయనలో పరిశుద్ధత. ఏం చూశాయో మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఏం చూశాయి? ఎంతకాలం చూశాయి? ఎంతకాలం చూశాయో తెలుసా? దేవదూతలు పరలోకంలో పుట్టినప్పటి నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు వందల వేల కోట్ల సంవత్సరాలు దేవదూతలు దేవుని ముందు ఉంటూ ఆయన ముందు చూస్తూ 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 ఈ దేవదూతలందరూ కూడా ఒక డెసిషన్కి వచ్చేసాయి. ఏమన్నా తెలుసా? తప్పు చేయడేటి ఈయన, తప్పు చేయడేటి, పరిశుద్ధుడుగానే ఉంటున్నాడేంటి, ఏ రోజు పాపము చేయడేంటి, నాలో పాపమున్నదని నిరూపించగలవాడు ఎవడు అని దేవదూతలు అంటున్నాయి. ఇతరులో పాపము చూపించగలడా? లేదు, మీరు చెప్పలేరు, మీరు చూపించలేరు, మీరేమనలేరు. ఎందుకంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
ఎవరనుకున్నారు దేవుడంటే? తప్పు చేయుడు వాడు అనుకుంటున్నారా? అన్యాయస్తుడు అనుకుంటున్నారా? అన్యాయం ఆయన చేయడు, దుష్కార్యము చేయడు ఆయన. అవే కదండి బైబిల్లో ఉన్నవి. యోబు గ్రంథము 34:12 చూడండి ఒకసారి. యోబు గ్రంథము 34:12 వచనము, దేవుడు ఏమాత్రము సర్వశక్తిమంతుడు, న్యాయము తప్పడు. సర్వశక్తిమంతుడు న్యాయం తప్పడు. ఆయన మేము చూసాం, మీరు వినవలసిందే, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమంటున్నాయండి అవి? మేము చెప్తున్నాం వినండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన తీర్పులు సత్యము, న్యాయము, ఆయన పరిపాలన అద్భుతం. దేవదూతలు చూస్తున్నాయండి ఆయన ముందు, ఇతనిలో ఏ పాపము లేదు, ఇతను అసలు తప్పే. ఏం దేవుడండి బాబు ఈయన, ఎంత మంచి దేవుడండి, మా దేవుడండి, మన దేవుడండి అని చెప్పుకుంటున్నాయి అంటే దేవుడు తప్పు చేసే ఆలోచించాలి. చా డబ్బేసాడు అన్నాడు. ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి ఈరోజు, ఏం చేశాడు నీకు, అన్యాయం చేశాడు నీకు? నువ్వు అంటున్నావు అన్యాయం చేశాడని, చూసిన దూతలు అంటున్నాయి ఈతనలో తప్పే లేదంటున్నాయి. చూసిన దేవదూతలు చెప్పింది నమ్మమంటావా? చూడక నువ్వు ఏదో వినాలంటావా? చెప్పు, ఏం మాట్లాడతారండి దేవుడి గురించి? ఎవడు మాట్లాడడానికి సరిపడు, తప్పుగా ఆ దేవుడు చా ఆయన పరిశుద్ధుడు, నేరం చేయని వాడు, మర్డర్ చేయని వాడు, ఏ తప్పు చేయలేని వాడు, అబద్ధం ఆడలేని వాడు, అది దేవుడంటే. ఇవన్నీ దేవదూతలకు అర్థమైపోయింది, బా చాలా మంచివాడండి ఈయన, ఈయన ఎంత మంచివాడంటే ఆయన పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన పిల్లల్ని మమ్మల్ని చంపమన్నాడు తప్ప, ఆయన పిల్లలు తప్పు చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు, ఘోరాతి ఘోరమైన కార్యక్రమాలు ఈ భూమి మీద తన పిల్లలు చేసినప్పుడు ఏ రోజు ఆయన పేకు పిసికి అనుకునే అలాగా ఎవరిని చంపలేదండి ఇతను, మమ్మల్ని పంపమన్నాడు. గాలి, నీరు, అగ్ని, గోడ, చెట్టు, మాతో చెప్పాడు ఆయన చంపమని. చెట్టుగా పడిపోయి దేవదూతలమైన మేము, చెట్లుగా పిల్లల మీద పడిపోయి మేము చంపాము. దేవదూతలమైన మేము నీరుగా మేము చంపాము. దేవదూతలమైన మేము గాలిగా మేము చంపాము. దేవదూతల మేము అగ్నిగా మేము చంపాము. మేమే ఆయన ఏ తప్పు చేయలేదండి బాబు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చెప్పండి ఏమంటారు దేవుడు గురించి? ఎంత మంచోడు చూసారా? ఇవన్నీ దూతలు చూసాయి, చూసాయి దూతలు. తనలో తప్పే కనిపించటం లేదు. నీకు కనిపిస్తా తప్పు కదా, అప్పుడప్పుడు ఎవరు అంటుంటారు జాన్సన్ అని నీకు ఇలాంటి పిల్ల పుట్టిందంటే దేవుడే ఇలా చేశాడు అని. దేవుడు ఇలా చేశాడా? తలకాయ లేదు నీకు, దేవుడు చేశాడా? ఇలాంటి పిల్లలు దేవుడు ఇచ్చాడా? నాకు లేని నొప్పి నీకెందుకు వస్తుంది అంటే నీకు దేవుడు అర్థం అవ్వలేదు కనుక. అర్థమైందా నీకు? ఏమండి
చాలా మంది అనుకుంటారు దేవుడు మంచి పని చేశాడు. ఏడు దేవుడు మంచి పని చేశాడు? ఎవడైనా రోడ్డు మీద పడిపోయి చచ్చిపోయిన లారీ ఎక్కిపోయిందని ఏమంటారు? దేవుడు మంచి పని చేశాడు. అదా డ్రైవర్ మంచి పని చేశాడను. డ్రైవరు గోడ మంచి పని చేసింది, కరెంటు మంచి పని చేసింది, అది ఆలనానాల. నువ్వు దేవుడు అనేత, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, తప్పే చేయడు ఆయన. అందుకే ఆయన ఆయన గురించి పాట కట్టాయి. అవన్నీ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సంగీతం అంటే ఈ పాటలో కూడా నేను ముందు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అదే కదండి, ఆ పాటే కదండి. దానికి అర్థం ఏంటో తెలుసా? ఈయనలో పాపం లేదు, ఈయన పాపం చేయడు, ఈయన తప్పే చేయడు. మీకు ఎలాగంటే అర్థమవుతుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే అర్థమవుతుంది. ఈయనలో పాపం ఉన్నదని నిరూపించగల, ఈయన తప్పు చేశాడని చెప్పేవాడు ఎవడు? ఈయన అన్యాయపు తీర్చాడు, తీర్పిచ్చాడని చెప్పేవాడు ఎవడు? ఏం తీర్పిచ్చాడండి ఆయన? అన్యాయపు తీర్పు ఇవ్వలే ఇవ్వలేదు. కరిగిపోతాడు ఆయన, నమ్మితే కరిగిపోతాడు. నువ్వు ఎవరివైనా యశగ్రంథం 57:7 చూడండి ఒకసారి. యశగ్రంథము 57:7 అనుకుంటాను. మంచి రిఫరెన్స్ ఉంటుంది. 57:7 సారీ 57:7 భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపునకు తిరిగిన ఎడల ఆయన బహుగా ఇంతకంటే పరిశుద్ధుడు, ఇంతకంటే మంచివాడు ఎవరంటే చెప్పండి. ఆయన మన దేవుని వైపునకు తిరిగిన ఎడల బహుగా క్షమించును. నువ్వెవడవైనా క్షమించేస్తాడు, బహుగా క్షమిస్తాడు. నువ్వు క్షమిస్తావు? నువ్వు ఇగో 3 సార్లు క్షమించాను, ఇంకా క్షమించను నీది. ఆయన లెక్కలేనన్ని సార్లు క్షమిస్తాడు ఆయన. పో, క్షమించాను, క్షమించాను. డైరెక్టర్ గారు అంటారండి, నిజంగా జయశాలి గారండి, రే నిన్ను క్షమించాను, నిన్ను క్షమించాను. ఎంతోమంది ఆయన దగ్గర 100,000 తప్పులు చేసిన వాళ్ళు నిలబడిపోయి ఉంటారు, చుట్టూరు ఉన్నోళ్ళు అందరూ ఆళ్లే. నిన్ను క్షమించాను నిజమండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంక క్షమించకూడదు, లాస్ట్ టైం లాస్ట్ అని అనుకుంటే ఏంటి నా ఇంకా ఎండి ఎందుకు ఉంచారు అని మేము అనుకుంటాం. లేదు, బహుగా క్షమించును. ఏం చేయమంటారు? దేవుని లక్షణం అది, దేవుని మనసు. దేవుడు అర్థమయ్యే అయితే దేవుడట బహుగా క్షమించును. మన దేవుడు సైడ్ తిరిగితే ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత మంచి ఆయన అండి మనకు దొరికాడైనా. ఏ తప్పు చేయకుండా 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికి యేసు తప్పు చేయకుండా నిరూపించుకుంటే గ్రేట్ అంతేనా? గాడ్ ఈజ్ గ్రేట్. ఏమనాలి? ఎస్, గాడ్ ఈజ్ గ్రేట్.
వాడకి ఎంతుతాడ పైనుండి కింద గింతేస్తే బా గ్రేట్ అండి గ్రేట. గోడ మీద నుండి నిచ్చిన మీద నుండి చెట్టు మీద నుండి దూకితే గ్రేట్ ఏట్రావరు ఎదవల్లారా. తప్పు చేయకుండా ఉంటే అది గ్రేట్. యేసుప్రభుని ఏమనాలి గ్రేట్, దేవుణ్ణి ఏమనాలి గ్రేట్. అదండి దేవుడంటే. తప్పు చేయనివాడండి అతను, అతను యందు పాపమే లేదండి. ఈశ్వరు అన్నాడు నా యందు పాపం ఉన్నదాన్ని నిరూపించగలవాడు, నా యందు పాపం ఉన్నదని ఎవడరా నిరూపిస్తాడు. నేనెప్పుడు తప్పు చేశాను, నేనెప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పాను, నేనెప్పుడు రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చాను, కాదు నేను తీర్పు ఇచ్చానంటే నీకు అర్థమైపోయింది. బిడ్డ చనిపోతే దావీదు ఏం చేశాడు, వచ్చి భోజనం పెట్టండి అన్నాడు, అంతే అయిపోయింది. అదే మనమైతే వారం రోజులు జ్వరం పెట్టుకుంటాం, నెల రోజులు బెంగపడిపోతాం. దావీదు మాట్లాడడానికి వీల్లేదు, అంతే. దేవుడు జడ్జిమెంట్ సూపర్. మా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నా ఉద్దేశాలు నావన్నీ తెలుసు, నాకు తెలుసు, దావీదుకి తెలుసు, దావీదుకి తెలుసు నా గురించి, నా మనసు, నా ఉద్దేశాలు, నా క్యారెక్టర్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడంటే ఏమనుకున్నారండి, ఏమనుకున్నారండి. బా ఒక మంచి అతని దగ్గర మన పిల్లల్ని వదిలేస్తే ఏమంటాం, ఎందుకని మంది జాగ్రత్త చూడండి మంచి అతనా కాదని అడుగుతాం. అదే ఇతను ఎప్పుడు తప్పే చేయలేదండి అని కానీ తెలుసుకున్నాం అనుకోండి ఏమంటాం, ఇంకా తప్పు చేయకపోతే ఇంకెందుకండి మనకి ఇంకెందుకు అనుమానం, వదిలేయండి ఆయన దగ్గరే. చూసారా అదేనండి దేవుడు, అదే దేవుడు అండి. తప్పు చెయ్యని దేవుడు అండి, పాపము చెయ్యని తండ్రి అండి. ఆదామైన తప్పు చేశాడేమో, నా తండ్రి అయినా తప్పు చేశాడు, నీ తండ్రి అయినా తప్పు చేశాడు. ఈ భూప్రపంచంలో ఎంత రెచ్చగొట్టి నా తప్పు చేయనివాడండి ఆయన. దేవదూత ఏదో రెచ్చగొట్టించి ఆయన చేత తప్పు చేయించాలని అదేదో ప్లాన్ వేసింది, దేవదూతను పంపించాడు మీరు వెళ్ళి చూసుకోండి అని. అది అదండి దేవుడంటే. తప్పు చేయని తండ్రి మనకున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు మనకున్నాడు. ఈ లోకంలో ఏ తప్పు చేసిన వ్యక్తినైనా బహుగా క్షమించే దేవుడు ఉన్నాడు, మంచివాడు, క్షమ భిక్షకు పెట్టినటువంటి వాడు, కరుణామయుడు, దయామయుడు. ఏం పేరు మంచి పేరు పెట్టి పాడాలి, దేవునికే పెట్టి పిలవాలి. అలాగా పిలుస్తున్నాయండి, పలుకుతున్నాయండి అవి దేవదూతలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజైనా నువ్వు దేవుణ్ణి ఎంత అర్థం చేసుకున్నావా? దేవదూతలకు ఎంత అర్థమైంది, నీకు దేవుడు కొంత అర్థమైంది. ఏమంటావంటే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం, అది అర్థమైంది నీకు అంతే. నీకు ఏమర్థమైంది, గుసగుసలు చిన్నది చిన్నది. దేవుని గురించి నీకు ఏమర్థమవ్వాలి? అలాంటి ఆయన్ని మనం చూడడానికి ఒకసారి వెళ్తున్నాం, అలాంటి ఆయనని దర్శించడానికి మనం వెళ్ళబోతున్నాం, అలాంటి ఆయనతో ఉండడానికి మనం వెళ్ళిపోబోతున్నాం, అలాంటి ఆయనతో జీవించడానికి దగ్గరికి, ఒక మంచి లోకములో పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతున్నామంటే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో. ఏ రోజైనా నువ్వు చెప్పావా దేవుని గురించి ఇలా, ఇలా నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు లేదు, ఏమర్థం అవ్వలేదు నీకు. పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసుకోవాలనుకున్నాడు, అంతే అంతే. ఆయన నాలాంటి పిల్లలు కావాలి,
నాలాగే మీరు ఉండండిరా. నజరకొచ్చి మళ్ళీ మళ్ళీ మీరు కుట్రలు మాయలు మోసాలు ఇవన్నీ వద్దు. ఐక్యంగా ఉండండి, ఏకంగా ఉండండి. నా వాక్యం వల్ల మీరు ఏకంగా ఉండండి. నిన్ను వారి నీ పొడిగోని ప్రేమని ప్రేమించండి. ఏది ఎక్కడ ఉంది నీ దగ్గర ప్రేమ? ఏ ప్రేమ లేదు, ఒక ఐక్యత లేదు. ఒకరినొకరు పలకరించవు. వాళ్ళు వేరు, ఈ వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. ఎవరండి అంటారు? ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. ఎవరన్నారు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తప్ప. దేవుని మనసు నీకుంటే, దేవుడు నీకు అర్థమైపోతే అందరినీ నువ్వు దేవునిలోనే దేవుని కొరకే పెంచాలనుకుంటావు. దేవుని గురించే అందరినీ నడిపిస్తావు. దేవుడు నీకు అర్థమైపోతే నువ్వు కూడా తప్పు చేయకుండా ఉండాలనుకుంటావు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎవరికండి దేవుడు అర్థమయ్యాడు? దేవుడి గురించి ఏవేవో 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 ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు. తప్పు తప్పు మీరు తెలియకుండానే మాట్లాడుతున్నారు. బైబిల్ చదివి ఒకసారి దేవుడి గురించి అర్థం చేసుకుంటే ఈ రోజు ఆయన తప్పు చేయలేదు, తప్పు చేయలేదు. ఆయన పిల్లలు ఆయన చేజేతున్నారు, ఆయన చెప్పలేదు. ఏ తప్పు చేయకుండా అలా ఉండిపోయాడు ఆయన. అంతే, ఇలాంటి దేవుని గురించి ఏమన్నా నువ్వు ఏమని వివరించాలి? వివరించడం రాక తెలుసుకోలేక ఏమంటావు? వరదూతలైనా వారిని పగలరా. ఎవరినాయన కట్టారు ఈ పాట? ఆ ముక్క తీయండి. వరదూతలే వర్ణించగలవు, ఇది పరిశుద్ధ 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 ప్రభువాని దేవదూతలే వర్ణిస్తున్నాయి, దేవదూతలే చెబుతున్నాయి. నువ్వు అండం లేదు. దేవుడు నాకేదో ఇలాగ ఇలా చేసి పాడించాడు ఎందుకో, దేవుడు నమ్ముకాలను నమ్ముకున్నప్పుడు ఉండే బ్రదర్ ఎందుకో, మరి మధ్యన మరి ఏమి నాకు దేవుడు ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది పిల్లరా? ఆయన గురించి ఆయన రాసుకున్నాడు, చదువుకోండి. పరిశుద్ధుడు పవిత్రంగా ఉన్నాడు. ఆ పవిత్రుడే ఈ పవిత్ర జ్ఞానం ఈ లోకానికి అందించాడు. యేసుని పంపించాడు, పరిశుద్ధుడిగా చూపించాడు. దేవదూతను ఆయన ముందు పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు. నిన్ను పరిశుద్ధంగా చేసుకొని నిన్ను కూడా పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు అని మీతో చెప్తున్నాడు. అక్కడ మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా తండ్రి, న్యాయమైన మా తండ్రి, మంచి వాడైన మా తండ్రి, ఇంతవరకు ఏ తప్పు చేయకుండా, ఏ పాపమే మీరు చేయకుండా మీ పరిశుద్ధతను మీ క్యారెక్టర్ను మీరు నిలబెట్టుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు అవి పిలుస్తున్న మాకు అర్థం కాక దేవుడే అన్యాయం చేస్తున్నాడు, దేవుడే ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచాడు అని ఈ లోకంలో ఎన్నోసార్లు మనుషులు మిమ్మల్ని నిందిస్తున్నా అర్థం చేసుకుంటారులే పిల్లలని ఎదురు చూస్తూ క్షమించాలని డిసైడ్ అయిపోయి పాపములు జ్ఞాపకము చేసుకొనను అని కూడా మీరు చెప్పేసి మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మీ ప్రేమను మేము చూస్తుంటే మాకు అర్థమైపోతుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఇదే. మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకొని ఇంత మంచి తండ్రి మాకు ఉన్నాడు అని ఈ లోకానికి మీ గురించి చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.